హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ మధ్య నేను వైఎస్ఆర్ కుటుంబంలో నేను కూడా చేరటం జరిగింది. 20 రోజుల క్రితం ఒకడైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, నమ్మకానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు, మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈరోజు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ధనికుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇంకోటి ఏంటంటే, ఈరోజు సమాజం కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, కేవలం పనికి మాయిన కొడుకు కోసం పాటుపడేది చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా చెప్తున్నా. దాదాపు 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాను. ఈ 4.5 ఏళ్ళ నుంచి కూడా నేను జగన్ గారి పాలన చూస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ భారతదేశంలో నేను చాలా రాష్ట్రాలు చూశాను, అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఎంపీగా నేను చూశాను. మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఆయన ప్రపంచంలోనే పేదల కోసం 2.5 లక్షల కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెక్కడా కూడా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా అటువంటి కార్యక్రమం మనం చూడలేదు. ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు విద్య, ఆరోగ్యం, అట్లాగే పేదల జీవన విధానం. దాంట్లో తన పిల్లలు లేక పేదవారి పిల్లలు కూడా చదువుకోవాలి, అంబేద్కర్ అంత గొప్పవారు అవ్వాలని చెప్పి తపించేటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆరోగ్యం పట్ల, అట్లాగే మీ జీవన విధానం పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటు మనం ఈ భారతదేశంలోనే కూడా ఎక్కడ చూడవని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే, మళ్ళీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు పట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే పేదలు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది, అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.